కరోనా వైరస్ కట్టడిలో మరో కేంద్రం శ్రీకారం చుట్టింది ఈ రోజు నుంచి దేశవ్యాప్తంగా పదిహేను నుంచి పద్దెనిమిది ఏళ్ల వయసు గల పిల్లలకు కోవిడ్ వ్యాక్సిన్ అందిస్తున్నారు కేంద్ర ఆరోగ్య శాఖ మార్గదర్శకాల ప్రకారం వీరందరికీ కోవాక్సిన్ టీకా పంపిణీ చేస్తున్నారు దేశవ్యాప్తంగా పదిహేను నుంచి ఆరు లక్షల డెబ్బై తొమ్మిది వేల మంది టీనేజర్స్ కోవిన్ వ్యాక్సినేషన్ పోర్టల్లో పేర్లు నమోదు చేసుకున్నారు వీరి కోసం ప్రత్యేకంగా వ్యాక్సినేషన్ కేంద్రాలు బృందాలు సిద్ధం చేస్తారు మార్గదర్శకాల ప్రకారం పిల్లలకు టీకాల ప్రక్రియ సజావుగా పూర్తయ్యేలా చూడాలని కేంద్రం రాష్ట్రాలను ఆదేశించింది దేశంలో పదిహేను నుంచి పద్దెనిమిదేళ్ల వయస్సున్న టీనేజర్లు దాదాపుగా పది కోట్ల మంది ఉంటారని కేంద్ర ఆరోగ్య శాఖ అంచనా వేసింది పిల్లల్లో అత్యవసర వినియోగం కోసం కోవాక్సిన్ టీకాకు కేంద్రం అనుమతి ఇచ్చింది తొలి డోసు తీసుకున్న ఇరవై ఎనిమిది రోజుల తర్వాత విధిగా టీకా రెండో డోసు తీసుకోవాల్సి ఉంటుంది ఇక ఏపీలో పదిహేను నుంచి పద్దెనిమిది ఏళ్ల లోపు పిల్లలు ఇరవై నాలుగు లక్షల నలభై ఒక్క వేల మంది ఉన్నట్టుగా ప్రభుత్వం అంచనా వేసింది వీరందరికీ వారంలోగా టీకాల పంపిణీ పూర్తి చేయాలని వైద్య ఆరోగ్య శాఖ లక్ష్యంగా పెట్టుకుంది కోవిన్ యాప్ పోర్టల్ రిజిస్ట్రేషన్ చేసుకుని వారు నేరుగా టీకా పంపిణీ కేంద్రాల్లో పేర్లు నమోదు చేసుకుని వ్యాక్సిన్ పొందవచ్చని అధికారులు తెలిపారు ఆధార్ లేదా పదో తరగతి గుర్తింపు కార్డు ఇతర గుర్తింపు కార్డుల ద్వారా టీకాల కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు గ్రామ వార్డు సచివాలయాల్లో ఉదయం నుంచి టీకాల పంపిణీ చేపడుతున్నారు పాఠశాలలు కళాశాలకు వెళ్లిన విద్యార్థులకు మధ్యాహ్నం మూడు గంటల తర్వాత కూడా టీకా పంపిణీ కొనసాగించనున్నారు ఇటు తెలంగాణలో పదిహేను నుంచి పద్దెనిమిది ఏళ్ల మధ్య వయసున్న టీనేజర్స్ ఇరవై రెండు లక్షల డెబ్బై ఎనిమిది వేల మంది ఉన్నారు వీరందరికీ టీకా ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది గ్రేటర్ హైదరాబాద్తో పాటు పన్నెండు మున్సిపల్ కార్పొరేషన్లో కోవిన్ పోర్టల్ ద్వారా టీకా కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుందని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది మిగిలిన ప్రాంతాల్లో పిల్లలకు రిజిస్ట్రేషన్ అవసరం లేదని నేరుగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు అర్బన్ పిఎస్ఎల్ కు తీసుకెళ్లి టీకా వేయించవచ్చని ఆరోగ్య శాఖ తెలిపింది గుర్తింపు కోసం వారి ఆధార్ కార్డు తీసుకెళ్లాల్సి ఉంటుంది పిల్లలు వారి పేరెంట్స్తో టీకా కేంద్రాలకు వెళ్ళాలి ఇక తెలంగాణలో పిల్లలకు కోవిడ్ వ్యాక్సినేషన్ సంబంధించిన పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ శ్రీధర్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు శ్రీధర్ ఓవరాల్ గా తెలంగాణలో ఈ రోజు పదిహేను నుంచి పద్దెనిమిది ఏళ్ల మధ్య వయసున్న పిల్లల్లో ఎంతమందికి ఎన్ని రోజులుగా మొత్తం వ్యాక్సిన్ ప్రక్రియ పూర్తి చేసేందుకు ఏర్పాట్లు చేస్తుంది అనుకోవచ్చు తెలంగాణ సర్కార్ సతీష్ ఈ రోజు నుంచి పదిహేను నుంచి పద్దెనిమిది లోపు పిల్లలందరికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా వ్యాక్సినేషన్ అనేది ఇవ్వనున్నారు ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై రెండు లక్షల మీద డెబ్బై ఎనిమిది వేల మందిని కూడా ప్రభుత్వం గుర్తించింది వీరందరికీ కూడా వ్యాక్సిన్ ఇవ్వనున్నట్లు కూడా తెలిపారు దాదాపుగా ఈ నెల ఆఖరి వరకు కూడా లక్ష్యంగా పెట్టుకొని వీరందరికీ వ్యాక్సినేషన్ ప్రక్రియ అనేది పూర్తి చేయాలని చెప్పి ఇప్పటికే వైద్యాధికారులు కూడా తెలిపారు ఈ నేపథ్యంలో దానికి అనుగుణంగా కూడా ఉన్నటువంటి డోసులు దాదాపుగా అంటే వీరందరికీ కూడా కోవాక్సిన్ ఉన్నటువంటి కోవాక్సిన్ ఇవ్వనున్నారు దాదాపు పదిహేడు లక్షల కోవాక్సిన్ డోసులు ఉన్నాయి అందరికీ కూడా కోవాక్సిన్ ఇస్తాం అలాగే మొదటి డోసు పూర్తి చేసుకున్న వాళ్ళకు కూడా నాలుగు వారాల తర్వాత అంటే ఇరవై ఎనిమిది రోజుల తర్వాత కూడా రెండో డోసుకు కూడా వ్యాక్సిన్ ఇస్తామని కూడా చెప్పారు అలాగే ఈ ఎక్కడెక్కడ అంటే హైదరాబాద్తో పాటు కూడా పన్నెండు మున్సిపాలిటీల్లో కోవిన్ పోర్టల్ ద్వారా కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి వ్యాక్సిన్ తీసుకొని ఉన్నవారు అలాగే మిగతా ఎక్కడైతే ఉన్నటువంటి అన్ని టౌన్లో కూడా నేరుగా వెళ్ళొచ్చు పిఎస్సీలకు వెళ్ళి వెళ్ళొచ్చు హైదరాబాద్లో కాకుండా కూడా పిఎస్సీల నుంచి కూడా ఇప్పుడు గాంధీ ఉస్మానియా కానివ్వండి అలా సరోజిని హాస్పిటల్ అన్ని హాస్పిటల్లో కూడా ఈ పదిహేను నుంచి పద్దెనిమిది ఏళ్ళ లోపు పిల్లలందరికీ కూడా వ్యాక్సినేషన్ అనేది అవైలబుల్లో ఉంటుందని కూడా చెప్పారు ఇక రాష్ట్రంలో కూడా ఉన్నటువంటి వ్యాక్సినేషన్ అవైలబిలిటీ కూడా చెప్పారు దాదాపుగా ముప్పై ఎనిమిది లక్షల డోసులు కూడా వ్యాక్సినేషన్ ఉన్నట్టు కూడా చెప్పారు చెప్పారు పిల్లలందరికీ కూడా కోవాక్సిన్ ఇస్తాం అలాగే అక్కడికి అంటే వ్యాక్సిన్ సెంటర్కు వెళ్ళేటప్పుడు కూడా ఏదైనా ఆధార్ కార్డుతో పాటు స్కూల్ గుర్తింపు కార్డు కానివ్వండి రేషన్ కార్డు అలాంటివి తీసుకెళ్ళాలి తప్పనిసరిగా పిల్లలతో పాటు తల్లిదండ్రులు వెళ్ళాలి ఎందుకోసం అంటే చిన్నపిల్లల వ్యాక్సిన్ ట్రయల్స్ అయ్యాయి కాకపోతే కానీ ఇప్పుడు వీళ్ళ ప్రక్రియ అనేది అంటే ప్రస్తుతం మనం చూసుకున్నట్టయితే వీళ్ళకు ఈ ప్రక్రియ స్టార్ట్ అయింది అలాగే తల్లిదండ్రులు అక్కడ ఉంటే వాళ్ళకి ఏదైనా సరే వ్యాక్సిన్ తీసుకున్నాక ఏదైనా కాస్త ఇబ్బందిగా ఉంటే ఆసుపత్రికి తీసుకెళ్లడానికి కూడా బాగుంటుంది అంటే ఆ తల్లిదండ్రులు ఉన్నది జాగ్రత్తగా ఉంటుంది అని చెప్పి చెప్తున్నారు కాబట్టి తప్పనిసరిగా తల్లిదండ్రులతో పాటు వెళ్ళాలి అలాగే ఎవరైతే కోవిడ్ బారిన పడ్డారో వాళ్ళకు కూడా కోవిడ్ నుంచి కోలుకున్న తర్వాత కూడా మూడు నెలల కంటే ఇప్పుడు మనం ఇవ్వడానికి కూడా కోవిడ్ బారిన పడ్డ తర్వాత మూడు నెలల తర్వాత వాళ్ళకు వ్యాక్సిన్ ఇస్తారు అలాగే ఏదైనా ఏఆర్వి లాంటి ఇంజక్షన్ క్రానిక్ ఇంజక్షన్ ఏదైనా తీసుకున్నట్టయితే వాళ్ళకు కూడా నాలుగు వారాల తర్వాత ఇవ్వన్నారు సతీష్ ఈ నేపథ్యంలో ఇప్పటికే కూడా ఇటు వైద్య ఆరోగ్య శాఖ అన్ని ఏర్పాట్లు చేసింది రాష్ట్ర వ్యాప్తంగా హరీష్ రావు కూడా ఈ ఉదయమే కూడా ఈ వ్యాక్సినేషన్ ప్రక్రియ అనేది ప్రారంభించారు సతీష్ రైట్ థ్యాంక్ యూ శ్రీధర్ కరోనా వైరస్ కట్టడిలో మరో కీలక గట్టానికి కేంద్రం శ్రీకారం చుట్టింది ఈ రోజు నుంచి దేశవ్యాప్తంగా పదిహేను నుంచి పద్దెనిమిదేళ్ల వయసు గల పిల్లలకు కోవిడ్ వ్యాక్సిన్ అందిస్తున్నారు కేంద్ర ఆరోగ్య శాఖ మార్గదర్శకాల ప్రకారం వీరందరికీ కోవాక్సిన్ టీకా పంపిణీ చేస్తున్నారు దేశవ్యాప్తంగా పదిహేను నుంచి పద్దెనిమిది ఏళ్ల వయసున్న ఆరు లక్షల డెబ్బై తొమ్మిది వేల మంది టీనేజర్లు కోవిన్ వ్యాక్సినేషన్ పోర్టల్లో పేర్లు నమోదు చేసుకున్నారు వీరి కోసం ప్రత్యేకంగా వ్యాక్సినేషన్ కేంద్రాలు బృందాలు సిద్ధం చేశారు మార్గదర్శకాల ప్రకారం పిల్లలకు టీకాల ప్రక్రియ సజావుగా పూర్తయ్యేలా చూడాలని కేంద్రం రాష్ట్రాలను ఆదేశించింది దేశంలో పదిహేను నుంచి పద్దెనిమిది ఏళ్ల వయసున్న టీనేజర్లు దాదాపు పది కోట్ల మంది ఉంటారని కేంద్ర ఆరోగ్య శాఖ అంచనా వేసింది పిల్లల్లో అత్యవసర వినియోగం కోసం కోవాక్సిన్ టీకాకు కేంద్రం అనుమతిచ్చింది తొలి డోసు తీసుకున్న ఇరవై ఎనిమిది రోజుల తర్వాత విధిగా టీకా రెండో డోసు తీసుకోవాల్సి ఉంటుంది ఇక ఏపీ వ్యాప్తంగా పదిహేను నుంచి పద్దెనిమిది ఏళ్ల లోపు పిల్లలు ఇరవై నాలుగు లక్షల నలభై ఒక్క వేల మంది ప్రభుత్వం అంచనా వేసింది వీరందరికీ వారం రోజుల్లో టీకాల పంపిణీ పూర్తి చేయాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు కోవిన్ యాప్ పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేసుకుని వారు నేరుగా టీకా పంపిణీ కేంద్రాల్లో పేర్లు నమోదు చేసుకుని వ్యాక్సిన్ పొందవచ్చని అధికారులు తెలిపారు ఆధార్ లేదా పదో తరగతి గుర్తింపు కార్డు ఇతర గుర్తింపు కార్డుల ద్వారా టీకాల కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు గ్రామ వార్డు సచివాలయాల్లో ఉదయం నుంచి టీకాల పంపిణీ చేపడుతున్నారు పాఠశాల కళాశాలకు వెళ్ళిన విద్యార్థులకు మధ్యాహ్నం మూడు గంటల తర్వాత కూడా టీకా పంపిణీ కొనసాగించనున్నారు ఇక ఏపీ వ్యాప్తంగా పిల్లలకు వ్యాక్సిన్కి సంబంధించిన పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరస్పాండెంట్ రాజు లైవ్ లో జాయిన్ అవుతున్నారు రాజు అక్కడ వ్యాక్సినేషన్ ప్రక్రియ స్టార్ట్ అయ్యిందా ఎలా ఉంది రెస్పాన్స్ ఎలా ఉంది పిల్లలేని చెప్తున్నారు అక్కడ అధికారులు ఏం చెప్తున్నారు రైట్ సతీష్ మొత్తం మీద కోవిడ్ వ్యాప్తి పెరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పటి వరకు కూడా వయోజనులందరికీ కూడా ఇప్పటికే కోవిడ్ వ్యాక్సినేషన్ పూర్తయినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ముఖ్యంగా పదిహేను సంవత్సరాల నుంచి పద్దెనిమిది సంవత్సరాల వయసు ఉన్నటువంటి పిల్లలకు ఒక స్పెషల్ డ్రైవ్ కింద ఈ టీకా కార్యక్రమాన్ని కూడా ప్రభుత్వం చేపట్టినటువంటి పరిస్థితి ఇందులో భాగంగానే ముఖ్యంగా రెండు వేల ఏడు సంవత్సరానికి లోపల పుట్టినటువంటి పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించినటువంటి మీరు జస్ట్ ప్రస్తుతం లైన్లో ప్రస్తుతం మళ్ళీ మీతో జాయిన్ అవుతా నేను ప్రస్తుతం హరీష్ రావు మాట్లాడుతున్నారు లేవ చూద్దాం ఈ టీకాలు వేసే కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకోవడం జరుగుతూ ఉంది మరి ఈరోజు దేశవ్యాప్తంగా కూడా మనందరికీ తెలుసు కరోనా కేసులు మళ్ళీ పెరుగుతూ ఉన్నాయి ఓమైక్రాన్ కేసులు కూడా పెరుగుతూ ఉన్నాయి గత వారం రోజుల్లో పాజిటివిటీ రేటు మన రాష్ట్రంలో దేశవ్యాప్తంగా కూడా నాలుగు రెట్లు పెరగడం జరిగింది అమెరికా లాంటి దేశంలో దాదాపుగా రోజు ఐదు లక్షల కేసులు వస్తూ ఉన్నాయి అంటే ప్రపంచవ్యాప్తంగా కూడా కేసులు పెరుగుతూ ఉన్నాయి మన దేశంలో కూడా గత వారం రోజుల నుంచి కేసుల సంఖ్య పెరుగుతూ వస్తూ ఉంది ఇటువంటి పరిస్థితుల్లో మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున కేంద్రాన్ని చాలాసార్లు కోరాం బూస్టర్ డోస్ ఇవ్వండి ఇతర దేశాల్లో పిల్లలకు వ్యాక్సిన్లు వేస్తున్నారు మన దేశంలో కూడా వ్యాక్సిన్లు వేయాలని గత కొంతకాలంగా కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ వచ్చాం మరి కేంద్రం ఈ మధ్యనే నిర్ణయం తీసుకొని మూడో తేదీ అంటే ఇవాళ నుంచి పిల్లలకు పదిహేను నుంచి పద్దెనిమిది సంవత్సరాల వయసు ఉండే పిల్లలకు వ్యాక్సిన్లు వేసే కార్యక్రమం ప్రారంభించుకున్నాం పిల్లలందరికీ కూడా కోవాక్సిన్ అనే వ్యాక్సిన్ మీకు వేస్తూ ఉన్నాం దీంట్లో ఒక అడ్వాంటేజ్ ఏంటంటే సెకండ్ డోస్ నాలుగు వారాలు ఇరవై ఎనిమిది రోజులు నిండగానే మీరు రెండో వ్యాక్సిన్ వేసుకునే అవకాశం ఉంటుంది కోవిషీల్డ్ అయితే మనము చాలా రోజులు వెయిట్ చేయాలి మూడు నెలలు వెయిట్ చేయాలి అందువల్ల ఈ కోవాక్సిన్లో ఇరవై ఎనిమిది రోజుల్లోనే మీరు సెకండ్ డోస్ వేసుకునే అవకాశం ఉంటుంది కనుక పిల్లలందరికీ కూడా కోవాక్సిన్ను వేయడం జరుగుతూ ఉంది రాష్ట్ర వ్యాప్తంగా ఒక వెయ్యి పద్నాలుగు సెంటర్లు పిల్లల కోసం ప్రారంభించాం ఈ ఒక వెయ్యి పద్నాలుగు సెంటర్లలో రాష్ట్రవ్యాప్తంగా కూడా తల్లిదండ్రుల సమక్షంలో లేదా ఉపాధ్యాయుల సమక్షంలో డాక్టర్ సమక్షంలో మా యొక్క వ్యాక్సినేటర్లు ఈ పిల్లలకు వ్యాక్సిన్ వేసే ప్రక్రియ ప్రారంభిస్తూ ఉన్నాం హైదరాబాద్ మరియు పన్నెండు కార్పొరేషన్లలో మీరు పోర్టల్లో రిజిస్టర్ చేసుకొని మరి ఆ రిజిస్ట్రేషన్ అనుగుణంగా వచ్చి మీరు వ్యాక్సిన్ తీసుకోవాలని చెప్పి చెప్పాం మరి అదర్ దాన్ దీస్ ట్వెల్వ్ కార్పొరేషన్స్ ఇతర పట్టణాలు ఇతర మండలాలు ఇతర పిహెచ్సీల్లో మాత్రం నేరుగా పదిహేను నుంచి పద్దెనిమిది సంవత్సరాల వయసున్న వాళ్ళు ఎవరైనా వచ్చి తమ వ్యాక్సిన్ వేసుకునేటువంటి అవకాశం కల్పించాం ముఖ్యంగా హైదరాబాదు కార్పొరేషన్లలో పిల్లలు ఎక్కువగా ఉంటారు రద్దీ ఏర్పడకూడదు అందరూ ఒక దగ్గర గుమికూడకూడదనే ఉద్దేశంతోనే మీరు రిజిస్టర్ చేసుకోవాలని చెప్పి చెప్పాం దీన్ని ఒక నాలుగైదు రోజులు సమీక్షించిన తర్వాత ఒకవేళ రష్ లేకపోతే దీన్ని కూడా రిలాక్స్ చేస్తాం బట్ ఏది ఏమైనా ప్రతి తల్లి తండ్రులందరితో మేము కోరేది ఒక్కటే మీ పిల్లలకు విధిగా వ్యాక్సిన్ ఇప్పించండి మాస్క్ ధరించండి మరి కరోనా నిబంధనలు పాటించండి వ్యాక్సిన్ వేసినట్టయితే మనం చాలా వరకు కరోనాను ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంటుంది ఎవరు కూడా నిర్లక్ష్యం చేయొద్దు మరి ప్రభుత్వ రంగంలో అందరికీ కూడా ఉచితంగా మనం వ్యాక్సిన్లు వేసే కార్యక్రమం చేస్తున్నాం ప్రైవేట్లో కూడా వ్యాక్సిన్లు వేయడానికి మనం అనుమతి ఇచ్చాం సో ఎవరైనా మీకు నచ్చిన చోట మీరు వ్యాక్సిన్ వేసుకోవచ్చు మరి ఒక వెయ్యి పద్నాలుగు కేంద్రాలు రాష్ట్ర వ్యాప్తంగా పెట్టినాం రెగ్యులర్గా ఉండేటువంటి వ్యాక్సినేషన్కు ఇది అదనంగా పెట్టాం నార్మల్గా మనం ఇప్పటికే రాష్ట్రంలో పద్దెనిమిదేళ్ళ పైబడినటువంటి వాళ్లకు నూట ఒక్క శాతం వ్యాక్సినేషన్ను పూర్తి చేసుకున్నాం సెకండ్ డోస్లో కూడా జాతీయ సగటు కంటే తెలంగాణ ముందంజలో ఉంది ఇంకా సెకండ్ డోస్ కూడా మరి ఒక ఇరవై లక్షల డోసులు డ్యూగా డ్యూ ఉన్నాయి దానికి కూడా అందరూ సహకరించాలి ప్రజాప్రతినిధులు ప్రజలందరూ కూడా ముందుకు వచ్చి సెకండ్ డోసును కూడా తప్పకుండా తీసుకోవాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మాస్క్ ధరించండి ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేసుకోండి అని చెప్పి కోరుతా ఉన్నాం అదేవిధంగా బూస్టర్ డోసు అరవై ఏళ్ళ పైబడినటువంటి వారికి ఫ్రంట్ లైన్ వర్కర్స్ అందరికీ కూడా జనవరి పదో తేదీ నుంచి మరి బూస్టర్ డోసును ఇచ్చే కార్యక్రమాన్ని కూడా త్వరలోనే చేపట్టబోతా ఉన్నాం అది పదో తేదీ నుంచి ఎస్ అది హరీష్ రావు చెప్తున్నది ప్రస్తుతం ప్రతి ఒక్కరూ కూడా వ్యాక్సిన్ ఖచ్చితంగా తీసుకోవాలి ఒమిక్రాన్ విజృంభిస్తున్న వేళ వ్యాక్సిన్నే దాన్ని కట్టడి చేయడానికి సరైన మార్గం అంటూ ప్రతి ఒక్కరూ విధిగా వ్యాక్సిన్ తీసుకోవాలని సూచిస్తున్నారు ఇక ఏపీ వ్యాప్తంగా ఉన్న సిచ్యువేషన్ వచ్చేందుకు రాజు ప్రస్తుతం మనతో పాటు లైన్లో ఉన్నారు రాజు ఎలా ఉంది అక్కడ ఎంతమంది ఇప్పటి వరకు వ్యాక్సిన్ వేయించుకున్నారు నుంచి రియాక్షన్ రెస్పాన్స్ ఎలా ఉంది అధికారులు లేని చెప్తున్నారు సతీష్ మొత్తం మీద కోవిడ్ వ్యాప్తి విస్తృత ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో ముఖ్యంగా పదిహేను సంవత్సరాల నుంచి పద్దెనిమిది సంవత్సరాల లోపు ఉన్నటువంటి పిల్లలకి ఏదైతే వ్యాక్సిన్ వేయాలని చెప్పేసి ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ నేపథ్యంలో ఇవాళ నుంచి ఈ నెల ఏడో తేదీ వరకు కూడా ఇక్కడ వ్యాక్సిన్కి సంబంధించినటువంటి ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతానికి మనం శ్రీకాళహస్తిలో ఉన్నటువంటి ఏదైతే వ్యాక్సినేషన్ సెంటర్ దగ్గర ఉన్నామో అయితే ముఖ్యంగా వ్యాక్సినేషన్ సెంటర్స్కి పిల్లలు వెళ్ళి వ్యాక్సిన్ వేసుకునేటటువంటి పరిస్థితి లేనటువంటి నేపథ్యంలో ఆ పిల్లలకి ఎలాంటి ఇబ్బందులు కూడా తలెత్తకుండా ఉండేందుకు ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించినటువంటి అధికారులు కావచ్చు అంతేకాకుండా ఏదైతే స్కూల్స్కి సంబంధించినటువంటి ఏదైతే విద్యాశాఖకి సంబంధించినటువంటి అధికారులు ఇక్కడికి వచ్చి ఏదైతే స్కూల్స్లో వీళ్ళకి ఈ వ్యాక్సిన్ కూడా వేస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది సో మొత్తానికైతే ఇక్కడ ఈ వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రస్తుతానికి కంటిన్యూ అవుతూ ఉన్నటువంటి నేపథ్యంలో ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి పిల్లలకి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కూడా చర్యలైతే తీసుకుంటూ ఉన్నటువంటి సిచ్యువేషన్ మనం చూడొచ్చు మొత్తం కూడా ఏదైతే ఈ స్కూల్లో ఉన్నటువంటి పిల్లలకు సంబంధించి వ్యాక్సిన్ వేసేటటువంటి ప్రక్రియను అయితే ప్రారంభించినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది ముఖ్యంగా పిల్లలకి ఇది ఒక స్పెషల్ డ్రైవ్ లాగా కూడా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది రెండు వేల ఏడు సంవత్సరంకి తర్వాత జన్మించినటువంటి పిల్లలకి వ్యాక్సిన్ వేసే విధంగా చర్యలు కూడా తీసుకుంటూ ఉన్నటువంటి పరిస్థితి సో మొత్తానికైతే ఇక్కడ పిల్లలకి మనం రిజల్ట్స్లో చూడొచ్చు ఇక్కడ ఈ పిల్లలకి సంబంధించి ఏదైతే వ్యాక్సిన్ వేస్తూ ఉన్నటువంటి ఆ ప్రక్రియను చూడొచ్చు ఇక్కడ హెడ్ మాస్టర్ గారు ఉన్నారు మాట్లాడదాం సో ఇవాళ నుంచి స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు ఫిఫ్టీన్ టు ఎయిటీన్ ఇయర్స్ సో ఈ స్కూల్లో ఎంతమంది పిల్లలు ఉన్నారు సో వ్యాక్సినేషన్ ప్రక్రియ ఎలా సాగుతుంది సార్ గుడ్ మార్నింగ్ అండి ఏటీవీ సరే సరే జిల్లా పరిషత్ గర్ల్స్ హై స్కూల్ శ్రీకాళహస్తి హెడ్ మాస్టర్ చంద్రబాబు మాకు నాలుగు వందల ఏడు మందిని ఐడెంటిఫై చేసామండి టెన్త్ నైన్త్ ఎయిత్లో కూడా వాళ్ళలో మూడు వందల రెండు మందిని మాత్రము ఫిఫ్టీన్ ఇయర్స్ కంప్లీట్ అయినట్టు గుర్తించాము అందరికీ ఈ త్రీ డేస్ లోపల ఖచ్చితంగా వ్యాక్సినేషన్ వేయిస్తాము అందుకోసం మేము క్లాస్ టీచర్సు హెడ్ మాస్టరు అడాప్టెడ్ టీచర్సు అందరూ సహకారం తీసుకొని పేరెంట్స్ యొక్క పేరెంట్స్ని మో మోటివేట్ చేసి రప్పించి త్రీ డేస్ లోపల కంప్లీట్ చేస్తామనేసి తెలియజేస్తున్నా సో మొత్తానికైతే ఇక్కడ ఉన్నటువంటి పిల్లలకి కోవాక్సిన్ సంబంధించిన టీకాలు అయితే వేస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఇప్పటికే జిల్లా వైద్య ఆరోగ్య శాఖతో పాటు ముఖ్యంగా పాఠశాల విద్యాశాఖకి సంబంధించినటువంటి అధికారులు కూడా ఇందులో సమ్మిళితమై ప్రస్తుతానికి ఈ కోవిడ్ వ్యాక్సిన్ సంబంధించినటువంటి స్పెషల్ డ్రైవ్ను అయితే నిర్వహిస్తూ ఉన్నారు మరోపక్క ప్రజాప్రతినిధులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్న పరిస్థితి చిత్తూరు జిల్లాలో లాంఛనంగా ఈ కార్యక్రమాన్ని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తిరుపతిలో కూడా ప్రారంభించినటువంటి పరిస్థితి ఉంది సో మొత్తానికి అయితే ఇవాడి నుంచి ఏడో తేదీ వరకు ఇది ఒక స్పెషల్ డ్రైవ్గా నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా కోవిడ్కి దూరంగా ఉండాలంటే వ్యాక్సిన్ వేసుకోవాలని చెప్పేసి కూడా విల్లు తల్లిదండ్రులు కూడా మోటివేట్ చేసిన పరిస్థితి వస్తుంది సతీష్ రైట్ థ్యాంక్ యూ రాజు